విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం జరగాలంటే సిపిఎం పార్టీ అభ్యర్థులందరినీ ఈ ఎన్నికల్లో గెలిపించాలని 69వ వార్డ్ సిపిఎం బలపరిచిన అభ్యర్థి కామ్రేడ్ జి సుబ్బారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలో పలు గ్రామాలను పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టుబడి పెట్టి ప్రజలను మగ్గి పెట్టి ఓట్లు కొని రేపు అధికారం వచ్చిన తర్వాత రేపు ప్రజల మీద ఈ బాధలు పోకుండా ఏ రకంగా కాపాడగలరు అనేది మేము ప్రశ్నిస్తాము. కాబట్టి రాజకీయం అనేది మన అంబేద్కర్ డాక్టర్ బాబా అంబేద్కర్ చెప్పిన స్పష్టమైన విషయం ఏంటంటే, ఎన్నికలు అనేది ఓటు హక్కు అనేది మీకు నేను కల్పిస్తున్నాను రాజ్యాంగంలో. దాని మీద సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం మన జీవితాలు మెరుగుపడవు. స్వచ్ఛందంగా కులమతం అతీతంగా ఈ ఓటు వేయాలి అనేటువంటి సూక్తి ఏదైతే ఉందో, నేను 50 ఏళ్ళుగా ఈ యొక్క ప్రజా జీవితంలో ఏ రకమైనటువంటి ఈ విధానాలు లేకుండా స్వచ్ఛందంగా నేను నిజాయితీగా రాజకీయాలు చేస్తాను. ఇప్పుడు నేను ఎగితే నా మొత్తం ఆ పదవిని అలాగే వాడుకుంటాను, అలాగే ఉపయోగపడతానని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, నేను రేపు కౌన్సిల్లో ఈ యొక్క పదవిని ఉపయోగించి ప్రజలకు సమస్య మీద నేను పోరాడే క్రమంలో ఖచ్చితంగా ప్రజలు దీన్ని గమనించి ఇవాళ వ్యాపార రాజకీయాల దూరంగా సైంటిఫిక్ పద్ధతి కాకుండా కొత్తగా ఏంటంటే ఆస్తి విలువను బట్టి పన్ను విధించే వారికి ప్రజలు మిగిలే భారంగా ఆయన అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అంటే నా అంతనా అయితే రేపు అసెంబ్లీ మన ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కౌన్సిల్లో మాత్రం ఏజెండా ప్రవేశపెడతారో ప్రజల మీద భారాలు మోపుతారు. మేము కానీ కౌన్సిల్లో ఉంటే ఖచ్చితంగా ఈ బాధలకి ప్రజల మీద పడకుండా ఉండేదానికి మేము గట్టిగా మా వాణి వినిపించి నిర్వహించడం కోసం అవసరమైతే బయట నుంచి కూడా మేము సమీకరించి దీన్ని నిర్వహించగలము. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుగా అయింది, బీజేపీ ప్రభుత్వం తొందరగా అవలంబిస్తా ఉంది. ఇవాడి ఎన్నికల కోసం ఇవాడ ఉన్నటువంటి డ్రామాలు కూడా మనం చూస్తాం. కాబట్టి ఒకటే కాదు, ఈ 3-4 సంవత్సరాలే కాదు, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా వారి గుమ్మంలోకి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకుని నేను నిరంతరం వారికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి సుత్తికొండ నక్షత్రాన్ని మనం ఓటు వేయాలని, మా సిపిఎం అభ్యర్థి అందరం కూడా గెలిపించాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలను వేడుకుంటా ఉన్నాను. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 69వ వార్డ్ సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామ్రేడ్ జి సుబ్బారావు సిపిఎం సుబ్బారావు గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం, మన అభ్యర్థి కామ్రేడ్ జి సుబ్బారావు సిపిఎం సుబ్బారావు గారు. జై సిపిఎం, జై జై సిపిఎం.